బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లా రామకుప్పం ఎస్ఐ ఫోన్ సంభాషణ వైరల్ గా మారింది. కుప్పంలో 34 మంది టీడీపీ కార్యకర్తలపై రౌడీ షీట్లు ఓపెన్ చేశారు పోలీసులు. ఎన్కౌంటర్ చేస్తానంటూ టీడీపీ కార్యకర్తలకు రామకుప్పం ఎస్ఐ బెదిరింపులకు పాల్పడుతున్నారు. కుప్పంలో టీడీపీ కార్యకర్త గజేంద్రకు రామకుప్పం ఎస్ఐ కృష్ణ బెదిరించాడు. తాను పెట్టిన కేసు రిజిస్టర్ చేయమని అడిగినందుకు గజేంద్రపై బూతులతో విరుచుకుపడ్డారు ఎస్ఐ కృష్ణ. రౌడీ షీట్ ఓపెన్ చేస్తా దిక్కు ఉన్న చోట చెప్పుకో అంటూ బెదిరించాడు. అంతేకాదు కాల్చి పాడేస్తానా కొడక, ఎన్కౌంటర్ చేస్తానంటూ టీడీపీ కార్యకర్తలపై బెదిరింపులకు దిగాడు. అయితే ఎస్ఐ సిఫార్ మేరకు నెల రోజుల్లో ఏకంగా 34 మందిపై రౌడీ షీట్లు ఓపెన్ చేశారు సిఐ శ్రీధర్. మరో 4 రౌడీ షీట్లు పెట్టేందుకు సిద్ధమయ్యారు ఎస్ఐ. పోలీసుల వేధింపులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు టీడీపీ నేతలు. మాపై కేసులు పెడుతున్నారు, మరి మేము ఫిర్యాదు చేస్తే ఎందుకు కేసులు పెట్టడం లేదని ఎస్ఐని ఫోన్లో ప్రశ్నించాడు బాధితుడు. ఇలాగా వ్యవహరిస్తే పిఎస్ ఎదుట ధర్నా చేస్తామని పేర్కొన్నారు. దానిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ ఎస్ఐ నోటికి వచ్చిన బూతులతో విరుచుకుపడ్డారు. అయితే ఆ సంభాషణకు సంబంధించిన ఆడియో సోషల్ మీడియాకు ఎక్కడంతో వైరల్గా మారిపోయింది. మీరు ఇట్లే చూసుకుంటే వాడు కామరాజు గారు ఒక గంట నువ్వు ఒక గంట సేపు పొద్దున్న కూడా ఫోన్ చేసుకుంటాను, షెట్ కాన్ఫరెన్స్ దిక్కర్ అయ్యిందంటే 354 కడతా డిమాండ్ చేసి పాడదపోతే మన రౌడీ షీట్ కూడా ఓపెన్ చేస్తాను నీ మీద మీ అన్న మీద. అది డోర్ మూసుకొని గమ్ముడు ఉన్నాడు. సరే సార్, ఇప్పుడు మేము కంప్లీట్ ఇచ్చినాం కదా సార్, ఎట్లా సార్ ఇట్లా అయిపోతే వన్ సైడ్ మూసుకొని పెట్టుకో నీ కంప్లైంట్. సరే సార్, మేము వచ్చి ధర్నా చేస్తాం. ఇప్పుడు బెట్టితో కొడతా పెట్రా ఫోన్ ధర్నా చేస్తా. ఇప్పుడు స్టేషన్ దగ్గర వస్తాం సార్. ఇంకేం సార్ న్యాయం చేస్తాను, ధర్నా చేయను చేస్తానా కొడక? ఇప్పుడు ఫోన్ పెట్టా, ఇప్పుడు 10 నిమిషాల్లో వస్తాం సార్.